సిటీ జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. మీ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లేరు ఎమ్మెల్యే జి ఈశ్వరిపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలనపై సోమవారం చేపట్టిన అవగాహన ర్యాలీ. జంగారెడ్డిగూడెం 19వ వార్డులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన జన చైతన్య యాత్ర. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నందు రోటరీ కమ్యూనిటీ కార్ఫ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 100 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆర్సీసీ చైర్మన్ ఎండి ఉమర్ అలీ తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ టి కేశవరావు, డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ సాయి ఈ వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు సేవలు అందించారు. ఈ వైద్య శిబిరాన్ని మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అలాగే మందుల విభాగాన్ని సర్పంచ్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీసీ సభ్యులు తైలం రామారావు, విజయరత్నం, రోటరీ క్లబ్ అధ్యక్షులు కేఎల్ఎన్ ధనకుమార్, మాజీ సర్పంచ్ సాయిరాజు, పోట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిర నిర్వహణకు సహకరించిన వారికి ఎండి ఉమర్ అలీ కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం నాటు సారా నిర్మూలనపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, డిఎస్పీ జె వెంకట్రావు, కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద డిఎస్పీ వెంకట్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ర్యాలీని కొనసాగిస్తూ నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ నాటుసారా వలన ఎంతో మంది జీవితాలు బలి అవుతున్నాయని, ఇకనైనా ఈ నాటుసారాపై ప్రజలు అవగాహన పొందకపోతే ఆరోగ్యం బాధపడమే కాక కుటుంబాలు వీధులు పడే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు నాటుసారా మత్తు నుండి బయటపడి సంతోషంగా జీవించాలన్నారు. డిఎస్పీ జె వెంకట్రావు మాట్లాడుతూ నాటుసారా ఎక్కడ కాసినా సమాచారం అందించాలని, దీనికి ఎన్నో జీవితాలు బలి అవుతున్నాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద నాటుసారాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమతి రామ్కుమార్, రాజన సత్యనారాయణ, దల్లి కృష్ణారెడ్డి, ఎక్సైజ్ సిఐ బి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాటుసారా రహిత పశ్చిమ గోదావరి జిల్లా చేయాలని డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు నాటుసారా రహిత జంగారెడ్డిగూడెం పట్టణంగా తయారు చేయాలని, దీనిలో భాగంగా 2 aspects, ఒకటి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయడం ద్వారా, 2 ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ ఆల్ ఆఫీసర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు డ్వాక్రా మహిళలు వారందరి సహకారంతో ఈరోజు ఒక భారీ ర్యాలీ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ సంబంధించి బోత్ ఎక్సైజ్ అండ్ పోలీస్ వాళ్ళు జాయింట్ రైడ్స్ చేసి ఎన్ఫోర్స్మెంట్ పరంగా వీలైనన్ని ఎక్కువ కేసులు కేవలం ఈ నాటుసారా విక్రేతలు మాత్రమే కాకుండా ఆ ఎవరైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళు, ఆ తయారీకి అవసరమైనటువంటి పదార్థాలైనటువంటి నల్లబెల్లం అది కూడా సరఫరా చేసే వారిపైన కూడా గట్టి నిఘా పెట్టి వారి మీద కూడా రైడ్ చేసి కేసులు బుక్ చేయడం ద్వారా ఈ యొక్క నాటుసారా రహిత జంగారెడ్డిగూడెంగా తయారు చేయడానికి బోత్ పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలు రెండూ కూడా కృషి చేస్తున్నాయని చెప్పేసి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా జంగారెడ్డిగూడెం మండలంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రను సోమవారం నాగులగూడెం పారంపేట గ్రామాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి గంగాధర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. జడ్పీటీసీ సీఎం రామచంద్రరావు మాట్లాడుతూ నాగులగూడెం రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, పి సూర్యేష్ చంద్రరావు, కొడవటి సత్యరాజు, ఎస్ఎస్ ఇస్మాయిల్, సర్పంచులు దాసరి అప్పారావు, పంది దుర్గా భవాని, పైడి శ్రీనివాసరావు, లాగు బాలయ్య, గోలి రామకృష్ణారెడ్డి, కంకిపాటి సుబ్బారావు, చిక్కాల ఆంజనేయులు, కర్పూరం వెంకన్నబాబు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గ సభ్యురాలు జి ఈశ్వరి ఒక సభలో ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయులు నారా చంద్రబాబు నాయుడును నరికి చంపేస్తానంటూ మాట్లాడారని, భారత రాజ్యాంగం ప్రకారం ఇది నేరమంటూ ఈశ్వరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచేందుకు సిఫార్సు చేయాలని కోరుతూ, అలాగే ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆనందరెడ్డికి సోమవారం ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కానీ సాక్షాత్తు శాసనసభ సభ్యురాలే ఒక ముఖ్యమంత్రిని అతి కఠినమైన పదజాలంతో మాట్లాడడం సరైన పద్ధతి కాదని, ఈ విషయమై ఆమె శాసనసభ సభ్యత్వాన్ని ప్రతిపక్ష పార్టీ వారు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, నమ్మూరి రామచంద్రరాజు, అట్లూరి రామ్మోహనరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, సంగనాల సుధారాణి, ఈర్ని సూరిబాబు, షేక్ యాకూబ్, తూటికుంట రాము మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ఒక సభలో, అది వైఎస్ఆర్సీపీ సభ, అక్కడ బాక్సైట్ తవ్వకాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే నెపంతో అక్కడ ప్రజల్ని కాకుండా బయట జనాన్ని పోగు చేసుకుని మరి అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభలో పాడేరు శాసనసభ్యురాలు ఈశ్వరి గారు చంద్రబాబును ఉద్దేశించి బాక్సైడ్ తవ్వకాలకు వస్తే నరికేస్తాను అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ఒక మామూలు సాధారణ పౌరుణ్ణి బహిరంగ నరుకుతానంటే నేరం. కానీ ఇవి ఒక శాసనసభ్యురాలై ఉండి ఒక ముఖ్యమంత్రి మీద నరుకుతాను అనే వాక్యాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. మరి అదే సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కూడా దీని మీద స్పందించకుండా మరి దీనికి మద్దతు పలకటం, బాక్సైడ్ తవ్వకాయల్ని మొదలుపెట్టింది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నవీన్ జిందాల్ గారికి, జిందాల్ కంపెనీకి బాక్సైడ్ తవ్వకాయలను అప్పగిస్తే మరి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నటువంటి వివిధ పక్షాలన్నీ కలిసి బాక్సైడ్ తవ్వకాలని ఆపు చేయటం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చెప్తుంది మేము బాక్సైడ్ తవ్వకాలను తవ్వమని చెప్పేసి ఏ రకమైన జీవోని కూడా విడుదల చేయలేదు. రండి, అవసరమైతే శాసనసభలో దీని మీద చర్చించుకుందాం. ప్రజలంతా అర్థం చేసుకొని ఇటువంటి ప్రజా అప్రజాస్వామ్యకమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారే ఈశ్వర సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందని కోరుతున్నాం. సిటీ జ్యువెలర్స్ ఏసీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పీవీఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్: సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవలసి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయ్యి వినియోగదారులకు మంచి వినోదాన్ని, ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవలసిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమిని, జెమిని మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్
డిజిటల్లోకి మారి అన్లాగ్లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకుని 300 పైగా ఛానల్స్ హెచ్డీ క్వాలిటీ ఎంపెక్ 4 టెక్నాలజీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. చెన్నై వరద బాధితుల సహాయార్థం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం కాంప్లెక్స్ పరిధిలో గల పాఠశాలలోని పిల్లలందరూ వసూలు చేసిన 5,779 రూపాయల సొమ్మును మండల విద్యాశాఖ అధికారి ఆర్ రంగయ్యకు కాంప్లెక్స్ చైర్మన్ ఎంవి రామారావు, సర్పంచ్ ఎంపీటీసీ మరియు కాంప్లెక్స్ డైరెక్టర్ కె శ్రీనివాసాచారి చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఎంవి రామారావు మాట్లాడుతూ తోటి వారికి సహాయపడటం అత్యుత్తమ లక్షణంగా వివరించారు. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పిల్లలందరినీ అభినందిస్తూ వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలకు సంబంధించి తగు సూచనలు సలహాలు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రామానుజన్ టాలెంట్ టెస్ట్ లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి జస్వంత్ జిల్లా ద్వితీయ ర్యాంకును సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో జరిగిన చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ లో జిల్లాలోని అన్ని మండలాల నుండి 66 పాఠశాలలు పాల్గొనగా జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు 10వ తరగతికి చెందిన బి జానకిరామ్, 9వ తరగతికి చెందిన సుదీప్తి, 8వ తరగతికి చెందిన ఈ మనోజుల గ్రూప్ జిల్లా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థి బృందాన్ని పాఠశాల కరస్పాండెంట్ పి సతీష్ చంద్, డైరెక్టర్ వి శ్రీనివాస్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల ప్రిన్సిపల్ వి ప్రసన్న లక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్న తమ విద్యార్థులు ఎప్పుడూ ఉన్నతమైన ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది ర్యాంకులు సాధిస్తున్న తమ విద్యార్థులకు, సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఘనంగా జరిగిన ఈ అభినందన సభలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 20వ వార్డునందు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను సోమవారం విస్తృతంగా చేపట్టారు. యాత్రలో భాగంగా ముందుగా రాజీవ్నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కౌన్సిలర్ మందపల్లి శివమాధవి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సీనియర్ టీడీపీ నాయకులు మండల లక్ష్మణరావు ఆవిష్కరించారు. అలాగే పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, అట్లూరి రామ్మోహనరావు, పెనుమత్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, మందపల్లి లక్ష్మయ్య తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షేక్ ముస్తఫా మాట్లాడుతూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని కార్డులు రాని వారందరూ తమ ఓటు గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటుగా 10 రూపాయల రుసుముతో రేపు ఉదయం 10 గంటలకు 19వ వార్డులోని మొగర్లకు వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్ వద్ద జరిగే పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశంలో అందజేయాలని తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశం ఉంది 19వ వార్డు జనచైతన్య యాత్రలో ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతాయి. పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశం ఉదయం 11 గంటలకి 19వ వార్డులోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటా మన మొగల బెండస గారి అపార్ట్మెంట్లో కింద పార్కింగ్ ప్లేస్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ మెయిన్ కమిటీ, వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, కౌన్సిలర్సు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు కార్డులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఓటర్ ఐడి కార్డు గుర్తింపు కార్డు జిరాక్స్ కానీ, ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒక 10 రూపాయలు ఈ కార్డుకి ఛార్జ్ అవుతుంది. ఈ 10 రూపాయలు తీసుకుని వచ్చి రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో అందజేస్తే మీకు ఈ తెలుగుదేశం పార్టీ గుర్తింపు కార్డు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. మందపల్లి శివమాధవి మాట్లాడుతూ వార్డులో 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద 316 పెన్షన్లు, స్వచ్ఛ భారత్ లో భాగంగా 700 మరుగుదొడ్లు ఇప్పించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత మేము ఈ వార్డులో అడుగు పెట్టినప్పుడు ఈ భౌగోళికంగా ఈ వార్డు పెద్దదవటం చేత మంచినీటి ఎద్దడి బాగా విపరీతంగా ఉండేది. ఆ మంచినీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడం కోసం ముందుగా రాజీవ్ నగర్లో
ఇదివరకు 2 HP మోటార్ ఉండేదండి. ఆ 2 HP మోటార్ని మార్చి 12 HP మోటార్గా మార్చడం జరిగింది. అలాగే 3 లక్షల వ్యయంతో 400 అంగుళాల పైప్ లైన్ కూడా వేయడం జరిగిందండి. అలాగే 5 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ నగర్లో 2 CC రోడ్లు కూడా వేయడం జరిగింది. దీపం పథకం కింద 100 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే బాత్రూములు 700 బాత్రూమ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వార్డుకి. అలాగే ట్యాప్ కనెక్షన్లు కూడా 100 ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా సరే అన్నీ కూడా దశల వారీగా మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్లు కూడా మా వార్డులో 316 ఫంక్షన్లు సుమారు 3,40,500 రూపాయల ఫంక్షన్లకి ఇవ్వడం జరుగుతుంది. వితంతులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధాప్య ఫంక్షన్లకు కానీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మా చైర్పర్సన్ గారి దృష్టికి, మా వైస్ చైర్మన్ గారి దృష్టికి, మా తోటి కౌన్సిలర్ల సహాయ సహకారాలతో ఆ సమస్యలన్నీ కూడా దశల వారీగా పరిష్కరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఈర్ని సూర్యబాబు, వీరమాచినేని ఉమాదేవి, పొక్కిరిపాటి బాకమ్మ, కోడిదాసు లక్ష్మి, పితాని నాగు, కొత్తూరి సత్యబాబు, మాలికల నాగేశ్వరరావు, తుటికుండ దుర్గారావు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, సంఘనాల సుధారాణి, చాబుతుల మరియా, బొబ్బర రాజ్పాల్ కుమార్, కొంచాడ పార్వతి, చిట్రోజు తాతాజీ, కొండ్రెడ్డి సోమరాజు, రాజుల సత్యనారాయణ, దుబే దేవానంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెంలో 20వ వార్డు అనేది విస్తీర్ణంలో బాగా పెద్దదే. అలాగే ప్రతి వార్డుకి సంబంధించిన వాటర్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఎందుకంటే పూర్తిగా పేదరికం నివసిస్తున్న వార్డు ఇది. 96% నిరుపేదలే ఉన్నారు. మరి ఈ వార్డు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తి దత్తత చేసుకుంటేనే కానీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది అంత సాధ్యంగా జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ చాలామంది రోడ్లు, డ్రైన్లు, ఇతరితర సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అమ్మా రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది, అవన్నీ చేయటం సాధ్యం కాదని చెప్పి, మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్లు, అలాగే స్వచ్ఛ భారత్ భాగంగా టాయిలెట్స్, ఇతరితర ఇచ్చినప్పుడు మరి జంగారెడ్డి అంతా ఒక ఎత్తు అయితే, మరి వార్డులో కనీసం బాత్రూమ్ లేనటువంటి వ్యక్తులందరినీ కూడా, మరి స్థానికంగా ఉన్నటువంటి మన టీడీపీ నాయకులందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం, మరి 700 టాయిలెట్స్ అంటే అది మామూలు విషయం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ వార్డులో మా కౌన్సిలర్ గారికి 650 ఓట్లు పడి 700 కుటుంబాలకు ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలామంది పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ల పట్టాలు లేవు, స్థలాలు ఉన్నాయి, పట్టాలు లేవు. మరి అన్నీ కూడా మన లక్ష్మయ్య గారు, ఈర్ని సూర్యబాబు గారు వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి మరి ఆ పట్టాలు కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. మరి MRO గారు కూడా ఇవన్నీ ఆన్లైన్ చేయండి, పూర్వం అంటే ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగేది, ఇప్పుడు నగర పంచాయతీ అయింది కాబట్టి ఎంజాయ్మెంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత మరి ఆ పట్టాలన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. దశల వారీగా పట్టాలు కూడా ఎవరైతే సుమారుగా 600 పట్టాలు ఆన్లైన్ చేయడం జరిగింది, ఆ పట్టాలన్నీ కూడా మరి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడేరు ఎమ్మెల్యే జి ఈశ్వరిపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలనపై సోమవారం చేపట్టిన అవగాహన ర్యాలీ. జంగారెడ్డిగూడెం 19వ వారంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన జన చైతన్య యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.